చేసేది ఏం లేదు. కాబట్టి ప్రతిపక్షాలు ఈ విషయంలో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా విజయ్ గారు, ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీ కార్యకర్తల నాయకులనే కింద స్థాయిలు అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఈ దొంగ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో గమనించండి. మన పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కూడా మా రాష్ట్ర నూతన అధ్యక్షురాలు శ్రీమతి పులనేశ్వరరావు గారు మాకందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము కూడా పనిచేస్తున్నాం. ఒకటి, మొన్నటి రోజున మా నెల్లూరు జిల్లాలో కూడా ఒక జీరో, మీరు ఇప్పుడు ప్రస్తావించారు, జీరో ఇంటి నంబర్ తోటి అక్కడ పెద్ద ఎత్తున 108 ఓట్లు ఒకే ఇంట్లో జీరో ఇంటి పేరుతో 108 ఓట్లు నమోదయ్యి ఉన్నాయి. దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ని ఎన్నికల విధులకు వినిపిస్తుందండి, మాట్లాడండి. అంటే పవర్ కట్ అయింది, లైట్ పోయింది, అందుకని అర్థం చేసుకోగలం పరిస్థితిని. అక్కడ పరిస్థితిని చెప్పండి. ఓకే, ఎటు ఈ గవర్నమెంట్ పవర్ కట్ అయిపోతుంది అనుకోండి 2024లో. వాలంటీర్ల వ్యవస్థ మనం చూసాం ఉప ఎన్నికల్లో ఏ విధంగా వాలంటీర్లు వాడుకున్నారు, అది తిరుపతి కానీ లేదా బద్యోలు కానీ ఆత్మకూరు కానీ, వాళ్లే డబ్బులు పంచారు, వాళ్లే దొంగ ఓట్లు తయారు చేశారు. ఈ విధంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు, ఎందువల్లంటే వాలంటీర్లకి ఉద్యోగ భద్రత లేదు. అందువల్ల ఈ అధికార నాయకులు ఏం చెప్తే, అధికార పార్టీ నాయకులు శాసనసభ్యులు ఏం చెప్తే చేస్తున్నారు. వాలంటీర్ని అక్కడ ఉండే లోకల్ ఎండిఓ తీసేయొచ్చు, ఉంచుకోవచ్చు, ఎండిఓ డిస్క్రిప్షన్ అది. కలెక్టర్లు కానీ పై అధికారులు కానీ ఎవరు ఏమి చేసే పరిస్థితి లేదు. అందువల్ల వాలంటీర్లు అందరూ కూడా అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయారు. వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుంది. నేను గఫూర్ గారితో పుట్టే బీఆర్ఓలు మాత్రం బూత్ లెవెల్ ఆఫీసర్స్ కొంత నిలబడే అవకాశం ఉంది. వాళ్ళు పూర్తి స్థాయి ఉద్యోగులు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడో కొంతమంది ఏదన్నా తలొగ్గినప్పటికీ కూడా ఎక్కువ శాతము బీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ